కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యాపార చట్టాల అమలుపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుంది. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేశారు. సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ కమిటీ ఉద్దేశ ప్రభుత్వాన్ని శిక్షించడం కాదని కేవలం ధర్మాసనానికి నివేదిక సమర్పించేందుకేనని తెలిపింది. అలాగే క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నామని అభిప్రాయపడింది. రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని సిజేఐ వ్యాఖ్యానించారు. అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా కాదంటారా అని ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ నిరసనలోకి ఖలిస్తానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్ట్ తీర్పుకు సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి రైతుల పోరాటం ఫలించినట్ట భావించొచ్చంటారా? సుమిత్ర, నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆదేశాలను సాయంత్రానికి సుప్రీంకోర్టు ఇవ్వబోతుంది. అయితే నలుగురు సభ్యులు కూడుకున్నటువంటి కమిటీలు ఆర్థిక వ్యవసాయ ఆర్థిక నేత హర్సిమ్రత్ మహతో పాటు అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, నేషనల్ అకాడమీ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ చెందినటువంటి డాక్టర్ ప్రమోద్ కుమార్, అనిల్ ధన్వత్, ఈ నలుగురు సభ్యులతో కూడుకున్నటువంటి ఈ కమిటీ ఎప్పట్లోగా ఈ కమిటీ కాలపరిమితి ఏంటి అన్న దానిపైన ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ ఈ రోజు సాయంత్రం ఇచ్చే ఆదేశాల్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, కాలపరిమితి, వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే మూడు చట్టాల ఈ వివాదాస్పదమైనటువంటి మూడు సాగు చట్టాలకు సంబంధించినటువంటి అమలు మాత్రం కొత్త ఇక మీదట జరగకుండా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు విధించినటువంటి కమిటీపై మాత్రం రైతులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కమిటీ వల్ల ప్రయోజనం ఉండదు, సో ఈ కమిటీ ముందు తాము వెళ్లి తమ సమస్యలను చెప్పుకోము అని కూడా సుప్రీంకోర్టుకు రైతు సంఘాల నేతలు తెగేసి చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఈ పరిష్కారానికి ఒక మార్గంగా ఈ కమిటీని మేము భావిస్తున్నాం, ఇది జ్యుడిషియల్ ప్రాసెస్ లో ఒక భాగంగా రైతులు కూడా భావించాలి అంటూ సిజేఐ రైతులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే ఈ ధర్నాల్లో పాల్గొంటున్నటువంటి మహిళలు గాని, వృద్ధులు గాని, చిన్నపిల్లలు గాని వాళ్ళంతా ఈ ధర్నాల్లో పాల్గొనకుండా తమ తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని కూడా విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని రైతు సంఘాల ప్రతినిధుల తరఫున హాజరైనటువంటి న్యాయవాదులు కూడా వెళ్లి వాళ్ళకి చెప్పాలని కూడా కోరారు. మరోపక్క ఈ యొక్క రహదారులపై ఈ యొక్క ధర్నాలు కొనసాగించకుండా వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానికి వచ్చి అక్కడ ధర్నా చేసేందుకు వీలు కల్పిస్తూ ఒక అప్లికేషన్ ను కూడా ఢిల్లీ కమిషనర్ కు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఒక అప్లికేషన్ ఇస్తే, దరఖాస్తు ఇస్తే దాన్ని కూడా పరిశీలించాలని కూడా ఢిల్లీ కమిషనర్ కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. మొత్తానికైతే సమస్య పరిష్కారం దిశగానే ఈ యొక్క కమిటీని వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ యొక్క చట్టాల అమలును నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేయడం అయితే రైతు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కమిటీ ఏర్పాటు మీద మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. ఈ కమిటీ ఏర్పాటు వల్ల తమకు కలిగే లాభం ఏం లేదు, ప్రభుత్వం మాత్రం ఈ చట్టాలను ఉపసంహరించుకోపమని చాలా ఖరాఖండిగా చెప్తుంది. అటువంటప్పుడు ఈ చట్టం వేయటం వల్ల ఏమి లాభం లేదు, మేము కూడా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాల్సింది, ఇందులో సవరణలు చేపట్టడం ఏమాత్రం కూడా అనుచితం కాదని మేము పదే పదే చెప్తున్నాం. ఇప్పటికీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్తో జరిగినటువంటి సమావేశంలో కూడా 8 సార్లు తోమర్తో జరిగినటువంటి సమావేశంలో కూడా
ఏమాత్రం పురోగతి కనిపించలేదు ఇక పైన కూడా కనిపించే అవకాశం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి ఈ చట్టాలను రద్దు చేసి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావాలి ఆ రైతులతో సంప్రదింపులు జరిపి ఏమేమి ఈ కొత్త చట్టాల్లో ఏముంటే బాగుంటుంది అన్నది కూడా రైత సంఘాలను అడిగి కొత్త చట్టాలు చేస్తే బాగుంటుంది ఎంఎస్పీకి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైజ్ భద్రత కల్పించాలి దానికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు కృష్ణ మీరు తీర్పుపై కేంద్ర స్పందన ఎలా ఉంది కృష్ణ కేంద్రం పదే పదే ఈ యొక్క కేంద్రం తరపున సుప్రీంకోర్టులో వాదించినటువంటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇతర సొలిసిటర్ జనరల్ వీళ్ళంతా కూడా రేపు 15వ తేదీన మళ్ళీ మరోసారి మీటింగ్ జరగబోతుంది కాబట్టి అంతవరకు కూడా కొంత సుప్రీంకోర్టు సమయాన్ని పాటించాలి పేషెన్స్ ను పాటించాలి అంటూ కొంత వ్యతిరేకతను చాటారు ఇప్పుడు దీనిపైన స్టే విధించొద్దని కూడా పదే పదే కోరారు అయినప్పటికీ కూడా సిజేఐ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నటువంటి ఈ సంప్రదింపులు చర్చలు జరుపుతూనే ఉండండి కానీ దానికి దీనికి సంబంధం లేదు ఈ యొక్క చట్టాల అమలు పైన స్టే విధించడం వల్ల ఈ మీరు జరుపుతున్నటువంటి చర్చలలో కొంత పురోగతి లభిస్తుంది సానుకూలంగా ఈ చర్చలు సాగుతాయని మేము భావిస్తున్నాము అందుకే ఈ చట్టాల అమలును కొంతకాలం పాటు నిలిపివేస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ స్టే విధించకూడదని పదే పదే వాదించింది మేము రైతు సంఘాలు చెప్పినటువంటి సవరణలన్నీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్పినప్పటికీ కూడా మీరు పదే పదే చెప్తున్నారు కానీ దీంట్లో చిత్తశుద్ధి మాత్రం ఏమాత్రం కనిపించడం లేదని కూడా ఈ రోజు కూడా నిన్న కూడా అదే మాట చెప్పారు సిజేఐ బాబ్డే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగా ఆలోచించకుండా స్వలాభం కోసమే ఈ చర్చలు జరుపుతున్నట్లుగా ఉంది బయట అక్కడ రైతులు చేస్తున్నటువంటి ధర్నాలు చూడండి అక్కడ వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా వచ్చి ఎన్నో రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవటం అన్నది అన్యాయం అన్నట్లుగా బాబ్డే స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై కొంత అసంతృప్తిని వెల్లడించింది అయితే ఈ యొక్క ఈ మొత్తం రైతు సంఘాలు రైతులు ధర్నాలు ఖలిస్తాన్ ఉద్యమకారులు అదేవిధంగా ఇతర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా కూడా పాల్గొన్నారంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున సాధారణ కేకే వేణుగోపాల్ చెప్పినటువంటి మాటలను కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది మొత్తానికి ఈ సమస్య పరిష్కారం దిశగా ఒక కమిటీని నలుగురు సభ్యులతో కూడినటువంటి కమిటీ మళ్ళీ సుప్రీంకోర్టుకు తెలియజేస్తుంది ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఈ నలుగురు సభ్యులతో కూడిన కమిటీ సుప్రీంకోర్టు చూస్తే తదుపరి ఏం చేయాలన్నది తదుపరి ఆలోచిస్తాం అంతవరకు కూడా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఈ మూడు చట్టాల ఈ సాగు చట్టాలను అమలును నిలిపివేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది కొంత రైతులకు లభించినటువంటి విజయంగానే మనం చెప్పొచ్చు సుమిత్ర రైట్ థ్యాంక్ యూ కృష్ణ